ఇందులో మీడియా మిత్రులకు జైబీం. మేము తెలియజేయలేదు ఏంటనగా, మేము నేతకాని మహార సంక్షేమ సంఘం. మేము ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మేము నేతకానిలము. మాకు బతుకమ్మ ఆడుకోవడానికి కానీ, మేము ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ మంచి చెడులకు మాకు కమ్యూనిటీ హాల్ లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు నేత కానీ సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పరచగలరని కోరుతున్నాము. మాకు మంచి చెడులకు ఏది లేదు. మేము బతుకమ్మ ఆడుకోవాలని కూడా ఏది లేదు. మాకు మమ్మల్ని గుర్తించమని మేము కోరుతున్నాము. నేను దుర్గం రాజేందర్ నేతకాని మహా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోరడం అనేది జరుగుతున్నది. అలాగే అన్ని సంఘాలకు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించారు. అలాగే మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించగలరని కోరుతున్నాము. ఇప్పటి వరకు మీతోనే ఉన్నాము. మీకే ఓటు వేసాము. మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మీతోనే ఉంటాము. ఎల్లప్పుడు కూడా మీతోనే ఉంటామని చెప్తున్నాము. మమ్మల్ని గుర్తించి మాకు కమ్యూనిటీ హాల్ ఏర్పరచగలరని కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు సీరియల్ వంచుతుంది. ఆ సీరియల్ తీసుకొని మా ఆడివాళ్లకు మాకు జాగలేక మేము ఇళ్ళల్లో ఆడుకుంటే చిన్న చిన్న రోళ్ళల్లో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు సంఘం గుర్తించాలి. ఆ ఎమ్మెల్యే గారు మీరు ఈ నేతకాని సంఘంను గుర్తు చేయాలి. మా గల్లీలో ఉన్నాడు మా వాడ, ఆయన పేరు మున్న, వైస్ చైర్మన్. మీకు ఎప్పుడు చెప్తా అంటాడు బొమ్మల. మీ దగ్గరగా ఎప్పుడు గుర్తించలేదు. మీరు మా దగ్గరికి ఎన్నో రాలేదు ఈ పదేళ్ల సంధి. ఈ వైస్ చైర్మన్ కూడా నేను దోలకపోతా, నేను ఇప్పిస్తా అంటుండి ఇవ్వరకు కూడా మాకు ఇప్పియలే, మిమ్మల్ని గలవనియలేదు సార్. మాకు దయచేసి మా సంఘం మాకు కావాలా సార్. జీవనన్నకు జై. మాకు బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ల్యాండ్ కావాలి. మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం జీవరెడ్డి సార్ని. చదువుకొని కూడా మేము అది ఏం జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మాకు అట్లా కూడా జాబ్స్ కావాలి. మీరు మాకు కొంచెం హెల్ప్ చేసి మేము చదువుకున్న వాళ్ళని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. కావాలి కానీ సంఘం గుర్తించండి. మాకు జాబ్స్ కూడా ఇప్పించండి. మేమందరం చదువుకొని కూడా ఇంట్లో కూర్చున్నాము. బతుకమ్మ ఆడుతున్నారు ఎరటైండ్ ల్యాండ్ లేక.